ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు. కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు. మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. పిల్లలు ఇప్పుడెలా హుషారుగా ఉన్నారో ఇక ముందు కూడా అలాగే ఉంటే వాళ్ళు నెమ్మదిగా చదువులో మునిగిపోతారు. ఒకసారి చదువులో పడ్డారంటే మిగతా ప్రపంచం గురించి పెద్దగా పట్టించుకోరు. ఒకటి రెండు రోజులు నేను కనిపించకపోయినా పెద్దగా ఫీల్ అవ్వరు. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని హుషారుగా ఉంచి వాళ్ళ ధ్యాసను నా మీద నుంచి తప్పించగల సమర్థురాలివి నువ్వే. నువ్వే లక్ష్మి. అయమా, అయమా, ఇవాళ ఇంత ఆలస్యమైంది కాశీ? ఒకటా రెండా, ఒక్క ట్రిప్కి 100 పనులు చెప్తివి, అవన్నీ చూసుకొచ్చేసరికి ఈ టైం అయింది. టిఫిన్ తిన్నావా? ఏది నువ్వు పెట్టిందే? అప్పటికి నువ్వేదో నేను పెట్టినప్పుడు మాత్రమే తింటున్నట్టు. 100 చోట్ల 100 రకాల తిండ్లు తిన్నా నీ చేతితో పెట్టినప్పుడు తిన్న రుచే వేరాయమ్మా. అబ్బా ఆకలి దంచేస్తుంది, ఉన్నాయని పట్టరాపో. మరీ అంత తొందర అయితే ఎట్టాగయ్యా? ఫ్యాక్టరీకి వెళ్ళాలమ్మా. ఇడ్లీలున్నాయి తింటావా? ఉన్నాయి తినక తప్పుతుందా అని నువ్వు నేను అనుకుంటే సరే, పెద్ద ఆయన మాత్రం స్పెషల్ వంటకాలకు ఆర్డర్ ఇస్తున్నారు. అదేంటి, ఆయన్ని పచ్చముండమన్నారుగా డాక్టర్లు.
వంటకాలు ఆయన కోసం కాదు, ఆ వచ్చిన ఆవిడ కోసం. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు లక్ష్మీ సరిగ్గా తినలేదు, మంచి మంచి వెరైటీ ఐటమ్స్ అన్ని వండిపెట్టు అని ఆర్డర్ వేశారు. అంత వెరైటీ తిండి కావాలంటే నా ఆవిడ గారికి కావద్దు మరి. వచ్చి రాగానే అందరినీ బుట్టలో వేసుకుంది. అందరినీనా? అవును మరి, హాస్పిటల్లో పెద్దాన్ని బుట్టలో వేసుకుందా, ఇంటికి వచ్చాక పిల్లల్ని బుట్టలో వేసుకుంది. నీ దగ్గరికి రాలేదా? నా జోలికొస్తే ముందు అవతలకెళ్ళి నీ పని నువ్వు చూసుకోవని చెప్తాను. మన దగ్గరేంటి ఆటలో? ఆమె వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందాయమ్మా. ఇంట్లో వస్తువులన్నీ ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉంటున్నాయా? ఎందుకైనా మంచిది, ఒక కన్నేసుంచు. అస్తమానం తన్ని కనిపెట్టుకుని కూర్చుంటే మిగతా పనులు? మిగతా పనులని దీర్ఘాలు తీస్తూ ఉన్నామనుకో, ఆమె ఏకంగా నిన్ను పనిలోంచి తీసేసే ప్లాన్ వేయొచ్చు. ఇలాంటి వాళ్ళే ఏకు మేకై కూర్చుంటారు. ఆహా, ఊరికే మాట వరసకి చెప్తున్నా, తను ఎవరెవరితో ఎలా ఉంటున్నది, ముఖ్యంగా పెద్ద ఆయనతో ఎలా ఉంటున్నది కాస్త గమనిస్తూ ఉండు. నీ పేరేంటి? లచ్చివి అని వచ్చినప్పుడే చెప్పాను కదమ్మా. నేను అడుగుతుంది నీ అసలు పేరు. నాకు అసలు పేరు కొసర పేరు అని ఇడిగిడిగా ఏమీ లేవమ్మా. ఉండేది ఒకటే పేరు, లచ్చివి. ఎక్కడుండేదాన్ని ఇది వరకు? ఎందుకమ్మా వివరాలన్నీ? పెద్ద ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు అక్కడేం చేస్తున్నావు అని. నేనేం చేస్తుంటే నీకెందుకు? అయినా ఇట్ట అడగడంలో నీ ఉద్దేశం ఏంటి? అడుగుతున్నది నేను, సమాధానం చెప్పాల్సిందాన్ని నువ్వు చెప్పు. వివరాలు కనుక్కునే పద్ధతి ఇదేనా అమ్మా? నీ లెవెల్కి ఈ పద్ధతి చాలే. ఏందమ్మో లెవెలు గివులు అంటున్నావు. చూడు, ఇది పరువు గల వాళ్ళిల్లు, ఇక్కడ అందరూ పరువుగా ఉంటారని అందరి నమ్మకం. తెలిసిందా, ఏదో ఇంట్లోకి రానిచ్చారు కదా అని ఊరికే రాసుకుని పూసుకుని తిరగక్కర్లేదు. నీకన్నా ముందు నుంచి ఉన్నవాళ్ళ మేమున్నాం, అన్ని పనులు మేం చూసుకుంటాం. నువ్వెందుకిట్ట మాట్లాడుతున్నా నాకేవీ అర్థం కావడలేదు. చూడు, పిల్లల దృష్టిలో నువ్వు మంచిదాన్ని కోవడం కోసం నేను చెడ్డదాన్ని వాళ్లతో చెప్పక్కర్లేదు. నేనట్ట ఎందుకు చెబుతానమ్మా? ఏం చెప్పావో నాకేం తెలియదు. మహా అయితే 2-3 రోజులు ఉండిపోయేదాన్ని. నీ హద్దుల్లో నువ్వు ఉండడం మంచిది. లక్ష్మి, ఇంతవరకు ఈ ఇంటి మీద నువ్వు చూపించిన శ్రద్ధని అభిమానాన్ని నీ పనితనాన్ని దృష్టిలో ఉంచుకుని నీకో సంగతి చెప్పాలనుకుంటున్నాను లక్ష్మి. నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి కావు, ఇక నుంచి ఇల్లు నీది. ఇక్కడున్న వాళ్ళు నీ సొంత మనుషులు. నీకు ఎలాంటి అవసరం వచ్చినా అడగటానికి సందేహించవద్దు. ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు నేనేమైనా అనుకుంటానేమోనని వెనకాడవద్దు. అదే బాబు, మీరేమీ అనుకోనంటే? ఇప్పుడే కదా చెప్పాను అలా వెనకాడాల్సిన పని లేదని. చెప్పు. నేను వెళ్ళిపోతాను బాబు. నేను వచ్చిన పని అయిపోయింది కదా, మిమ్మల్ని చూసుకోవడానికి ఇంట్లో ఆయా ఉంది, పిల్లలు కూడా ఉదారిలో పడ్డారు, మీ ఆరోగ్యం కుదుటపడింది. ఇక ఇంట్లో నా అవసరం పెద్దగా ఉండదనుకుంటున్నాను. ఎల్లొస్తాను బాబు. వెళ్ళొస్తానని ఎంత సింపుల్గా అన్నావు లక్ష్మి. ఇక ఈ ఇంట్లో నీ అవసరం లేదని నీకెలా అనిపించింది? ఇప్పటికిప్పుడు నిన్ను శాసించే అధికారం ఎవరైనా ఇస్తే ఎంత బాగున్నో అనిపిస్తుంది. నువ్వు ఈ ఇంట్లోంచి కదలటానికి వీల్లేదని, కట్టడి చేయగల శక్తి నాకెవరైనా ప్రసాదిస్తే ఎంత బాగున్నో అనిపిస్తుంది. నీ అవసరం ఈ ఇంట్లో చాలా ఉంది. ఇది నీ సొంత ఇల్లేనమ్మా, నువ్వు నారాయణరావుకు తోడబుట్టిన దానివమ్మా అని ఎవరైనా నీకు వివరిస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది. అయ్యగారు. అవును లక్ష్మి, నిన్ను బలవంతంగా ఆపడం నా ఉద్దేశం కాదు. నా మనసులో ఉన్న మాటలే నీతో చెప్తున్నాను. ఎందుకంటే వీటిల్లో ఏ ఒక్క మాట అయినా నీ మనసును తాకి నీ నిర్ణయంలో ఏదైనా మార్పు కనిపిస్తుందేమోనని నా ఆశ. మొదటి నుంచి నేనెట్టా ఉండాలి, నేనేడుండాలి, నేనేం చెయ్యాలనేవి నిర్ణయిస్తా వచ్చేది నేను కాదయ్యా, నా తలరాత. తలరాతలు తిన్నగా లేని నా బోటోళ్ళు తమకు తాముగా అనుకునేది ఏది జరగదు బాబు.
తలరాత్రి అన్ని నిర్ణయిస్తాయి అంటే నేను ఒప్పుకోను లక్ష్మి. మనిషి జీవితాన్ని నిర్ణయించేది నిర్ణయించవలసింది మనుషులే. తాము అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే తమ గొప్ప అనుకోవడం, అలా జరిగినప్పుడు తప్పు తలరాత మీదకి నెట్టడం మనిషికి సహజం. నాకు సంగతి చెప్పు, ఇక్కడి నుంచి బయటపడి నువ్వెక్కడికి వెళ్తావు? తెగిన గాలి పడ్డాన్ని నేను, గాలి ఎటు తోసుకుపోతే అటు, ఎక్కడ పడైతే అక్కడ. ఆ పడేదేదో ఇక్కడ పడ్డావని ఎందుకు అనుకో? నీ జీవితం తెగిన గాలిపటం కాదని, నీకు ఒక అందమైన జీవితం ఉందని, అందరిలా సుఖ సంతోషాలతో జీవించే హక్కు నీకు ఉందని ఎందుకు అనుకో? జీవితం గురించి సరైన అవగాహన లేక నువ్వు పిరికిదాన్లా ఆలోచిస్తున్నావు లక్ష్మి. నేను పిరికిదాన్నే అయితే ఇన్నేసి గండాల్ని ఎట్టా దాటుకుని రాగలను బాబు. మరి ధైర్యం ఉన్న దానివే అయితే గండాలు గడిచి గట్టెక్కడం వరకే నా జీవితాన్ని ఎందుకు పరిమితం చేశావని ఈ లోకాన్ని నిలదీవే. జీవితం చాలా చిత్రమైంది లక్ష్మి. భయపడే వాళ్ళని చూస్తే అది వేట కుక్కలా తరుగుతుంది, ధైర్యం ఉన్న వాళ్ళ దగ్గర కాపలా కుక్కలా కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. తలరాతలు నేను నమ్ముతాను, తలరాతలు మార్చగల సాహసవంతుల్ని గౌరవిస్తాను. ఒకరి జీవితాన్ని నిర్ణయించే హక్కు మరొకరి తెలియదు, కానీ ముందుకు సాగడానికి దారి లేదనుకుని తెలియక పక్కదారి పట్టే వాళ్ళను సరైన బాటలోకి మళ్లించవలసిన బాధ్యత మాత్రం ఉంది అంటారు. ఇక్కడి నుంచి వెళ్ళాక ఉండటానికి నీకు ఫలానా చోటు ఉందని చెప్పు, వెళ్ళు లక్ష్మి అని మనస్ఫూర్తిగా అంటారు. ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు సాధించగల గొప్ప కార్యం ఫలానా అని చెప్పు, నేను సంతోషంగా నా చెల్లెల్ని సాగనంపినట్టుగా సకల మర్యాదలతో సాగనంపుతాను. మీరిట ఇప్పటికిప్పుడు చెప్పమంటే నేనేమీ చెప్పలేను బాబు. అది మాత్రం చెప్పలేవు, కానీ నేను వెళ్ళిపోతాను అని మాత్రం చెప్పగలవే. సారీ నిన్ను బాధ పెట్టడం, బలవంతంగా ఇక్కడే ఉండిపోమని చెప్పడం నా ఉద్దేశం కాదు. మీకెట్ట చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. డబ్బున్న మహారాజులంటే నాకు భయం, డబ్బును అడ్డం పెట్టుకుని వాళ్ళాడే నాటకాలంటే నాకు భయం. చేతిలో డబ్బుంది కదా అని దాంతో మనుషులు కొనేసుకోవాలని, కాళ్ళ దగ్గర కట్టేసుకోవాలని చూసేవాళ్ళంటే నాకు భయం. ఇస్సాసంగా పడుండారు కదా అని ఎంత మాటంటే అంత మాట అనేసేవాళ్ళంటే నాకు భయం. నిన్నింతగా భయపెట్టి నువ్విలా మాట్లాడటానికి కారకులైన మహానుభావులు ఎవరో తెలుసుకోవచ్చా? ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే నాకుండే పగిలి ముక్కలైపోతుంది బాబు. ఎందుకు కలిగిందో ఎలా కలిగిందో తెలియదు, కానీ నీది ఒట్టి అర్థం లేని భయమని నాకు అనిపిస్తుంది లక్ష్మి. ఎస్, ఎవరో ఏదో తప్పుగా ప్రవర్తించారని మిగతా లోకం అంతా అలాగే ఉంటుందనుకోవటం పొరపాటు. చూడు, నువ్వు అనుకుంటున్నట్లు డబ్బు అనేది చెడ్డదే అనుకుందాం. ఇక్కడ నీకు ఎన్ని సింహాలు కనిపిస్తున్నాయి? మూడు. కానీ వీటి వెనక కనిపించని నాలుగో సింహం ఒకటి ఉంది. ఆ నిజం చాలామందికి తెలియదు. కనిపించే లోకం చెడ్డదని, కనిపించని దేవుడు మంచివాడని అనుకుంటాం, అవునా? అలాగే కనిపించే మూడు సింహాలు చెడ్డవైనా కనిపించని నాలుగో సింహం మంచిదని ఎందుకు అనుకోకూడదు? డబ్బు మరీ అంత చెడ్డదేం కాదు లక్ష్మి, అది మీరు కూడా చేస్తుందని ఎందుకు అనుకో? డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కారు, వాళ్ళలో మంచివాళ్ళు మనసున్న వాళ్ళు కొందరైనా ఉంటారని ఎందుకు ఆలోచించవు? మనిషి అవసరాల కోసం పుట్టిన డబ్బు చిత్ర విచిత్రమైన రూపాల్లో కనిపిస్తుంది లక్ష్మి. మనిషిని బతికించాలనుకుంటే అది మెతుకై గొంతులోకి దిగుతుంది, చంపాలనుకుంటే పిడిబాకై మనిషి గొంతును కోసేస్తుంది. పైకి ఎంతో గంభీరంగా కనిపించేది ఇంకా పసిదాని వేరేనని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ పసిపిల్ల ఈ ఇంట్లోనే ఉండాలనేది నా కోరిక. ఈ పసిపిల్ల కన్ననై అన్ని ముచ్చట్లు తీర్చాలనేదే నా కోరిక. నా పిల్లల్లో ఒక పిల్లగా, నా ఇంట్లో ఒక మనిషిగా తిరుగుతూ ఉంటే చూడాలనేది నా ఆశ. అది అత్యాశ అనుకుంటే నువ్వు నిర్ణయించుకున్నట్లే ఇంట్లోంచి వెళ్ళు, లేదంటే నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయంటారు. ఇంతకీ నువ్వు నవ్వుతున్నట్ట ఏడుస్తున్నట్ల? ఇంతకాలం నాతో ఇట్ట మాట్లాడినోళ్ళు ఎవరు లేరు బాబు.
ఇప్పుడు ఈ నారాయణరావు ఉన్నాడు. నన్ను సెల్లెలా అని నోరారా పిలిచిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ నారాయణరావుకి నువ్వు చెల్లెలివే అవుతావు లక్ష్మి. నేను ఇక్కడే ఉంటాను బాబు. నువ్వు ఉండాల్సిన చోటు కూడా ఇదే లక్ష్మి. గతంలో నీకు జరిగిన అవమానాలు ఇక్కడ జరగవని మాటిస్తున్నాను. తెలిసి కానీ తెలియక కానీ నీ మనసును కష్టపెట్టే పనులు ఇంట్లో జరగవని మాటిస్తున్నాను. ఇది నీ ఇల్లు లక్ష్మి. ఇక్కడున్న మేమంతా నీ వాళ్ళం. ఏమైందయ్యమ్మా? మధ్యాహ్నం నుంచి మాయదారి జ్వరం నన్ను చంపుతుంది. మరి ఒక్క ముక్కైనా నాతో చెప్పలేదే. చూడండి చూడండి అమ్మ తల్లి. అయ్యో బాబోయ్, ఒళ్ళెట్ట కాలిపోతుందో చూసావా? ఏటి పిచ్చి పని, ఒళ్ళెట్ట జ్వరంతా కాలిపోతుంటే లచ్చివి అని ఒక్క కేకెత్తనే రాను. మందులేమైనా వేసుకున్నావా? మరి బొబ్బైనా తిన్నావా? అయ్యమ్మా లే, పూసిన పాలు తాగు, నీరసం తగ్గుద్ది. కొద్దిగా ఉన్నాయి తాగు. చాలే పడుకో. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.